బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మే 2వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో చాలా సవాళ్లను 10వ తరగతి విద్యార్థులు ఎదుర్కొనబోతున్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరీక్షలకు ఇప్పుడు జరగబోయే పరీక్షల్లో చాలా మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. గతంలో జరిగే పరీక్షల్లో ఇంటర్నల్ మార్క్స్ అనేవి ఉండేవి, అలాగే బిట్ పేపర్ అనేది కూడా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు జరగబోయే పరీక్షల్లో మరి బిట్ పేపర్ అనేది పూర్తిగా తొలగించడం, అలాగే ఇంటర్నల్ మార్క్స్ అనేవి కూడా తీసివేయడం జరిగింది. ఇప్పుడు జరగబోయే పరీక్షల్లో బిట్ పేపర్ కూడా క్వశ్చన్ పేపర్లోనే, మొదట్లోనే క్వశ్చన్ పేపర్ ఇచ్చే దాంట్లోనే బిట్ పేపర్ అనేది కలిసిపోయి ఉంటుంది. అదే కాకుండా గతంలో మరి విద్యార్థులకు టోటల్ గా 11 పేపర్లలో పరీక్ష నిర్వహించేవారు. కానీ ఇప్పుడు నిర్వహించబోయే పరీక్షల్లో 7 పేపర్లు మాత్రమే మరి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతంలో ఒక్కొక్క పేపర్ కు 50 మార్కులు ఉంటే, ఇప్పుడు జరగబోయే పరీక్షల్లో ఒక్కొక్క పేపర్ కు 100 మార్కులు కేటాయించడం జరిగింది. కేవలం సైన్స్ కు మాత్రమే 2 పరీక్షలకు 50-50 చొప్పున 100 మార్కులు కేటాయించడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు మే 2వ తేదీ నుంచి జరగబోయే 10వ తరగతి పరీక్షల్లో 7 పేపర్లు ఉండబోతున్నాయి. ఇందులో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మ్యాథ్స్, సైన్స్ లో ఫిజికల్ సైన్స్ సపరేటు, తర్వాత బయాలజికల్ సైన్స్ సపరేట్ గా, దాంతో పాటు సోషల్ పరీక్ష. మొత్తంగా 7 పేపర్లలో పరీక్ష అనేది జరగబోతోంది. ఈ 7 పరీక్షల్లో 5 పరీక్షలు 100 మార్కులకు ఉంటాయి. కేవలం సైన్స్ మాత్రమే 50-50 మార్కులకు, 100 మార్కులకు ఉంటుంది. మొత్తంగా 600 మార్కులకు ఈ ఏడాది 10వ తరగతి పరీక్ష జరగబోతోంది. మరి ఇప్పుడు 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవడం చాలా ముఖ్యం. మరి ఇప్పుడు జరగబోయే 10వ తరగతి పరీక్షల్లో ఏ విధంగా మరి పరీక్షా పేపర్ ఉండబోతోంది, ఏ స్టాండర్డ్స్ లో ప్రశ్న పత్రాలు రాబోతున్నాయి అనేది తెలియజేసేదే బ్లూ ప్రింట్, అలాగే మోడల్ పేపర్స్. మరి ఈ మోడల్ పేపర్స్ మరియు బ్లూ ప్రింట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకే విడుదల చేయడం జరిగింది. మరి మీరు కూడా ఒకవేళ 10వ తరగతి పరీక్షలకు ఈ విద్యా సంవత్సరం హాజరవుతున్నట్లయితే ఈ మోడల్ పేపర్స్ ను అలాగే బ్లూ ప్రింట్ ను మీరు పరిశీలించినట్లయితే ఈ 10వ తరగతి పరీక్షల్లో సులువుగా మీరు పరీక్షను రాయవచ్చు. మరి ఈ మోడల్ పేపర్ మరియు బ్లూ ప్రింట్స్ ను మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మరి bsc.ap.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీరు ఈ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్ అంటూ మనకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్నే మనం ఎస్ఎస్సి బోర్డ్ వెబ్సైట్ అని కూడా అంటూ ఉంటాం. మరి ఈ వెబ్సైట్ అనేది మనం ఓపెన్ చేసిన తర్వాత ఇందులో క్విక్ లింక్స్ అంటూ మనకు కనిపిస్తాయి. ఈ క్విక్ లింక్స్ లో మనం వెతుక్కుంటూ వెళ్తే మనకి ఇక్కడ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2022 మోడల్ పేపర్స్ అనే ఒక లింక్ కనిపిస్తుంది. మరి లింక్ అనేది మనం క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ 2022 సబ్జెక్ట్ వైజ్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ అండ్ బ్లూ ప్రింట్స్ అంటూ మనకు కనిపిస్తుంది. ఇక్కడ టోటల్ గా మనకు 13 సీరియల్ నంబర్స్ లో మరి సబ్జెక్ట్స్ కు సంబంధించిన పేపర్స్ అనేవి పేపర్ కోడ్స్ తో సహా కనిపిస్తాయి. ఇందులో తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియం కు సంబంధించి 2 రకాలైనటువంటి మోడల్ పేపర్స్ మరియు బ్లూ ప్రింట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి ఇంగ్లీష్ విద్యార్థులు అయితే ఇక్కడ బ్రాకెట్ లో ఇంగ్లీష్ అని, ఇంగ్లీష్ మీడియం అని ఉండే వాటిని డౌన్లోడ్ చేసుకోండి. అదే తెలుగు మీడియం విద్యార్థులు అయితే బ్రాకెట్ లో తెలుగు మీడియం అని ఉండేదాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొదటగా తెలుగుకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ కావాలి అని అనుకుంటే మరి తెలుగు సబ్జెక్ట్ ఇంగ్లీష్ మీడియంకు తెలుగు మీడియంకు ఒకటే రకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్లిక్ హియర్ అనే బటన్ క్లిక్ చేయగానే మీకు దీనికి సంబంధించినటువంటి మోడల్ పేపర్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో మీ యొక్క మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం తెలుగుకు సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. మొదటగా బ్లూ ప్రింట్ లో మరి ఏ స్థాయిలో ప్రశ్నలు అనేవి ఎక్కడెక్కడ ఏ విధంగా అడగడం జరుగుతుంది అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మోడల్ పేపర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మీరు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించింది కావాలి అనుకుంటే దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మరి మ్యాథమెటిక్స్ కు సంబంధించి బ్లూ ప్రింట్ అనేది ఓపెన్ అవుతుంది. మరి ఇందులో మనం చూడవచ్చు అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ గా మరి దేంట్లో ఎంత వెయిటేజీతో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. మరి వెరీ షార్ట్
క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, వెరీ వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, ఏ షార్ట్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, ఎస్ఓ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, టోటల్ గా ఎన్ని మార్కులకు ఎన్ని క్వశ్చన్స్ రాబోతున్నాయి, టోటల్ గా పేపర్ మొత్తం ఎన్ని మార్కులకు ఉంటుంది అనే దాంతో పాటు మరి మోడల్ పేపర్ ను కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఈ మోడల్ పేపర్స్ ను అలాగే ఈ బ్లూ ప్రింట్ ను మొత్తం కూడా మీరు పరిశీలించినట్లయితే మరి ఈ ఏడాది జరగబోయే 10వ తరగతి పరీక్ష యొక్క విధి విధానం మీకు తెలుస్తుంది. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నట్లయితే మరి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కు సంబంధించి అనగా bsc.ap.gov.in అనే వెబ్సైట్ ను సందర్శించడం ద్వారా ఈ మోడల్ పేపర్స్ మరియు బ్లూ ప్రింట్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలకు మీరు హాజరు కావచ్చు. ఇది 10వ తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ మరియు మోడల్ పేపర్స్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.